నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికి ఒకటే చెప్తున్నా, 10,000 ఇచ్చింది మనమే, రేపు డిసెంబర్ 4 తర్వాత రానోళ్ళుంటే వాళ్ళకు కూడా ఇచ్చేది మళ్ళీ కేసీఆరే. మళ్ళా కేసీఆర్ గారే మీకు ఇస్తారు తప్ప రానోళ్ళకు వస్తుంది. టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. అందరినీ కడుపులో పెట్టుకొని చూసేది కేసీఆర్ గారే. రంది పెట్టుకోకు, ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. అరే అది బంజేరా భయని దయా, ఏం పెట్టినావు ఇది బంజేది. నేనేమంటున్నా అంటే ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు, 10-12 మంది వస్తున్నారట, మంత్రులు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు. మోడీ సాబ్ కూడా వస్తున్నట, రేపో ఎల్లుండో. ఇక మరి రేపో ఎల్లుండో డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తారేమో, ఇక ఆయన ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. ఎవరు మిగిలినరిగా, గుంపులు 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 గుంపులు. ఇది హైదరాబాద్ ఎలక్షనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షనా మాకైతే అర్థమవుతలేదు. అయినా పెద్దలు చెప్తారు సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. కేసీఆర్ గారు సింగిల్ గానే వస్తాడు. గుంపులు గుంపులకి ఏమొస్తాయి ఏమొస్తాయి? నేను అనలేదు భయ్, కేసు అయితే మీ మీద అవుతుంది, నాకైతే తెలియదు. నేనేమంటున్నా అంటే గుంపులు 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 వస్తున్నారు. మరి ఏడవైనరా మీరందరూ? హైదరాబాద్లో నీళ్ళలు ఉన్నప్పుడు ఇగో గిదే హనుమంతరావు తిరిగిండు, నేను తిరిగినా మా ఎమ్మెల్యేలు తిరిగిండం తప్ప ఎవరన్నా కనబడ్డారా? వీళ్ళు కేంద్ర మంత్రులు పైకి వెళ్ళి వచ్చేటోళ్ళు నేను చూసిన. హనుమంతన్న పోయే ఒక కాడ నీళ్ళలోనే కూర్చున్నాడు ఆయనతో ఉడుక్కుమని. ఏమైనా మళ్ళా తర్వాతనే కరోనా గిరోనా కూడా వచ్చినట్టున్నారు. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ ప్రజల కన్నీళ్లు తుడవడానికి మీ కష్టాలలో ఉన్నది మేమే మనమే. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఉన్నది మనమే, లాక్డౌన్లో ఆదుకున్నది మనమే, వర్షం వస్తే ఆదుకున్నది మనమే, వరదలు వస్తే ఆదుకున్నది మనమే. వాళ్ళు చేసింది ఏమీ కూడా లేదు, మన్ను కూడా లేదు. ఆలోచన చేయండి, కర్ణాటకలో వరదలు వచ్చినాయి బెంగళూరులో. అక్కడ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు 4వ రోజుకే 4వ రోజుకే 669 కోట్లు ఇచ్చింది. గుజరాత్ల వరదలు వచ్చినాయట, వచ్చినాయో దేవునికి తెలియాలి. కానీ ప్రధానమంత్రి స్వయంగా పోయి 500 కోట్లు ఇచ్చి వచ్చింది. మరి మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిండు మా దగ్గర వరదలు వచ్చినాయి, హైదరాబాద్ ప్రజలు కష్టంలో ఉన్నారు, కొన్ని పైసలు ఇవ్వండి, ఒక 1,350 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడిగిండు. ఇప్పటి వరకు 8 వారాలైంది ఉత్తరం రాసి, ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు. దునపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప స్పందన లేదు. కానీ ఇవాళ మాత్రం వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి వరదలెక్క వస్తున్నారు కేంద్ర మంత్రులు. కేంద్రం నుంచి వస్తున్న కేంద్ర మంత్రులారా, వెల్కమ్, వెల్కమ్ టు హైదరాబాద్. కాకపోతే ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకండి. కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు తెలంగాణ ప్రజల పక్షాన 1,350 కోట్లు ఇవ్వమని, అవి తీసుకొనే అడుగు పెట్టండి హైదరాబాద్ గడ్డ మీద, లేకపోతే రానియరు లేకపోతే నిలదీస్తారు అని నేను చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు అడుగుతారు సమాధానం చెప్పండి. ఏం చేసినవయ్యా 6 ఏళ్ళలో అంటే చెప్పరు. ఏం చేసినవన్నీ కోటేయాలే బీజేపీ పార్టీకి అంటే చెప్పరు. మీదికెళ్ళి రుబాబు చేస్తారు, ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ పెద్ద ఆయన ఉన్న ఢిల్లీలో ఏమన్నాడు మోడీ గారు 2014లో, ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా కోలో మై ధన్ ధన్ 15 లాక్ డేతో అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? ఇక్కడ 15 లాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? 15 లాక్ రానోళ్ళు శైలా వట్టురు భయ్, చూస్తా ఎవరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిందా తమ్మి? మోడీ 15 లాక్ వచ్చిందా మీకు? రానోళ్ళు శైలా వట్టురు 15 లాక్ జిస్కో నయీమిలా ఓ హాత్ ఉఠావ్, 15 లాక్ జిస్కో నయీమిలా మోడీకే తరఫ్ సే హాత్ ఉఠావ్. మీకు వచ్చిందా వెనుక 15 లాక్ మీకు వచ్చిందా తమ్మి? రాలే. నేను ఒక్కటే ముచ్చట చెప్తున్నా, 15 లాక్ వచ్చిన వాళ్ళు మోడీ కోటేయండి, రానోళ్ళు మా కోటేయండి, అంతే. ఇంత సిగ్గులేని మాటలా? 15 లాక్ అన్నాడు. తర్వాత అమిత్ షా గారిని ఒక ప్రశ్న పట్టుకున్నాడు, సార్ మరి 15 లాక్ అంటివి, ప్రధానమంత్రి అయిండు మీ ఓడు, మరి ఏం సంగతి ఇయ్యకపోతే 15 లాక్ అంటే? ఆయన ఏమంటాడు ఎరికేనా, అరే భయ్ ఓతో జుమ్లా థా, జుమ్లానట గిదా కథ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళా కదా చెప్తుండ్రు ఏమని, ఇప్పుడట 25,000 ఇస్తారట. మళ్ళీ తర్వాత కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటే ఏమంటాడు, అరే భయ్ ఓతో జుమ్లా థా, కొత్తగానే జనం చెవులో పువ్వు పెట్టినాం గంతే. ఇట్లాంటి కథలు చెప్తారు వాళ్ళు. ఒక్కసారి యాద్ చేసుకోండి, మొన్నటికి మొన్న కరోనా సమయంలో ఏమన్నాడు మోడీ సాబ్, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నా అన్నాడు. అందులో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెలియలేదు భయ్. 20 లక్షల కోట్లు అంటే ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడికి సుమన్కి చెప్పి లెక్క తీపించిన, 20 లక్షల కోట్లు డివైడెడ్ బై 132 కోట్ల మంది భారతీయులు ఎంత అవుతుందిరా తమ్మి అంటే సుమన్ చెప్పిండు అన్న, 15,384 రూపాయలు అవుతుంది అని చెప్పిండు. మరి ఇక్కడ మనందరికీ 20 లక్షల కోట్లల్లో
ఒక్కొక్కల ఖాతాల 15,384 రూపాయలు వడాలి కదా మోడీ సాబి వచ్చినాయా వాళ్ళకన్నా వచ్చినాయా? గిట్లుంటది మోసం అంటే పచ్చి మోసం, పచ్చి దగ మాటలు మాత్రం బీభత్సంగా ఉంటాయి. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ తెలంగాణలో పేదలకు 200 నుంచి 2,000 రూపాయలకు పెన్షన్ పెరిగినా, ఒక కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఒక షాదీ ముబారక్ వచ్చినా, మొన్న వరద సాయం 10,000 రూపాయలు ఇచ్చినా, ఇవన్నీ కేసీఆర్ గారు చేసిందే తప్ప కేంద్రంకి వెళ్ళి వచ్చింది సున్నా, గుండు సున్నా, హల్లికి హల్లి, సున్నకు సున్నా తప్ప వాళ్ళ వల్ల అయ్యేదేం లేదు.